अंदर की नमस्कार अंडी मन मुख्यमंत्री गारु अवगाहन लेकपोवडं वल्ल कानिवंडि लेकपोते तुग्लक निर्णयाल वल्ल कानिवंडि मूर्खत्वं वल्ल कानिवंडि ఈ మధ్య కాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలన్నీ కూడా హైకోర్టులోని ముట్టికాయలు వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారు వారి భజన బ్యాచ్ ఆ భజన బ్యాచ్ మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. వారందరూ కలిసి वारी चेतकना कपिपुच्चुकोवडं मैं एदो प्रजलकु चेयालनुकुंटुन्नाम पेदवारिकि एन्नो कार्यक्रमालु चेयालनुकुंटुन्नाम कानी चंद्रबाबु नायडु गारु तेलुगुदेशं पार्टी अन्निटिकी कूडा अड्डुपडुतुन्नारु अनि चेप्पि तप्पुडु प्रचारं चेसिन संगति कूडा मीरु विंटूने उन्नारु. दानि गुरिंचि मीकु विवरण इव्वाल्सिन अवसरं उंदनि चेप्पि नेनु भाविस्तुन्नानु. मोट्टमोदटि एंटंटे పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి 40,000 ఎకరాలు మేము తీసుకుంటున్నాం. ఆ 40,000 ఎకరాల్లో సుమారు 20 లక్షల మంది వరకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. దాంట్లో దానికి కోర్టులో కొన్ని అడ్డంకులు వచ్చే వాళ్ళకి ఎందుకు వచ్చాయి? మీ తప్పు నిర్ణయాలు వచ్చాయి, మీ చేతకానితనం వల్ల వచ్చాయి, మీ అవినీతి వల్ల వచ్చాయి. కోర్టు కూడా ఇంతకు ముట్టుకెళ్ళేసింది మీకు. ఆ కారణాలు కూడా ప్రజలకు తెలియాలి. ఆవభూములు 17 అడుగుల లోతున్న భూముల్లో ఇళ్ళ పట్టాలు ఇస్తారండి ఎవరన్నా? అలాగే పట్టా భూములు, కొండపారం భూములు, దేవాలయ భూములు, కాలేజీ భూములు, హై స్కూల్ భూములు, ఆఖరికి శ్మశాన భూములు కూడా వీరు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం మీరు ప్రయత్నం చేశారు. దాంట్లో కొంతమంది కోర్టుకి వెళ్ళారు, కోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు ఆ స్టేని అడ్డు పెట్టుకొని ఈవేళ తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు మీద బొరద చల్లడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, నిజంగా పేదవారి మీద మీకు అభిమానం ఉంటే, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మీరు అనుకుంటే ఎందుకు ఇవ్వలేరండి? ఎందుకు ఇవ్వట్లేదండి? మీరు 40,000 ఎకరాలు తీసుకుంటున్నామని చెప్పారు. కోర్టులో కేసులు ఉన్న భూములు ఎంతండి? కేవలం 4,000 ఎకరాలు. ఆ 4,000 ఎకరాలు తీసేస్తే, కోర్టులో ఉన్నది ఆఫ్ చేస్తే ఇంకా 36,000 ఎకరాలు ఉంది కదా. దాని మీద ఏం కేసులు లేవు కదా. మరి 36,000 ఎకరాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారండి మీరు పేదవాళ్ళకి? ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు ఆటంకపరుస్తున్నారని చెప్పి ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారండి? ఇది తప్పు కదా. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రజలను మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈవేళ మీరు ప్రజల డబ్బుని దోచుకుంటున్నారు. మీరు ఇవాళ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పేరు మీద ఇళ్ల స్థలాలు కొండం కోసం 10 లక్షలు ఉన్న ఇళ్ళ స్థలాన్ని, ఎకరా స్థలాన్ని 40 లక్షలు 50 లక్షలు ఇచ్చుకొని ఇప్పటికీ నాకు తెలిసి వరకు 4,000 కోట్లు మీరు మరి స్వాహా చేసిన సంగతి వాస్తవం కాదా? ఇది అందరికీ తెలిసిన విషయం కదా. ఎక్కడికి ఎదిగండి? విశాఖపట్నం జిల్లాలోనే సుమారు 150 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇది ప్రజల డబ్బు అండి. ప్రజలకు మేలు చేయొచ్చు, మేలు చేస్తాం అన్నటువంటి పేరు మీద ప్రజల డబ్బుని స్వాహా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది పద్ధతి కాదు కదా. అదేవిధంగా ఇంకా పేదవాళ్ళ మీద ఇంకా ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే అమరావతిలో 5,000 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి పేదవారి కోసం. అవి ఎందుకు అలాట్మెంట్ ఇవ్వట్లేదండి? పేదవారికి ఎందుకు ఇవ్వట్లేదండి? ఎందుకు అలాగ ఆఫ్ చేసి కూర్చున్నారండి? అలాగే రాష్ట్రంలో అర్బన్ హౌసింగ్, ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో
మనకు అర్బనౌస్ కొన్ని లక్షల ఇల్లు ఇచ్చారు. ఆ ఇచ్చిన ఇల్లు ఆల్రెడీ 6-7 లక్షల ఇల్లు పూర్తయిపోయి ఉన్నాయి. మా నర్సీపట్నంలోనే ఉన్నాయి 2800 ఇల్లు. మరి 15 నెలల నుంచి ఆ ఇల్లు ఎందుకండి మీరు అలాట్మెంట్ చేయట్లేదు, పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదండి? అది కాకుండా చంద్రబాబు నాయుడు టైంలో పేదవారికి ఇల్లు ఇచ్చాం. ఆ ఇళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు మీరు 15 నెలల నుంచి పేమెంట్ ఇవ్వలేదు. ఆ పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల 6-7 లక్షల ఇల్లు పూర్తి అవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఆగిపోయాయి. మీరు పేమెంట్లు ఇస్తే ఆ ఇల్లు కూడా 6-7 లక్షల ఇల్లు పూర్తి అవుతాయి కదా, మరి ఆ ఇల్లు కూడా ఇవ్వచ్చు కదా మీరు. అంటే నేను చెప్పిన లెక్క ప్రకారంగా చూస్తేనే 16-17 లక్షల ఇల్లు ఉన్నాయి రెడీగా. మరి 16-17 లక్షల ఇల్లు పేదవారికి ఇవ్వచ్చు కదా? నిజంగా మీకు పేదవాళ్ళంటే ప్రేమ ఉంటే ఆ విధంగా చేయకుండా 15 నెలల బట్టి చూస్తున్నాను ప్రతి స్కీమ్లోని కూడా మోసమే. ప్రజలకు ఒకటి చెప్తున్నారు, ఎన్నికల ముందు ఒకటి చెప్తున్నారు, ఎన్నికలు అయిన తర్వాత ఒకటి చెప్తున్నారు, ప్రజలకు ఒకటి చెప్తున్నారు, ఇచ్చేటప్పుడు వేరే చేస్తున్నారు. అన్ని వర్గాలు అన్ని మోసం చేశారు. ఇవాళ ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారని మీరు? ఇది పద్ధతి కాదు కదా, మీకు చేత కాదు, మీకు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు, మూర్ఖత్వం ఎక్కువ మీకు. నేను చెప్పిందే వేదం అనుకుంటారు మీరు. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ అపోజిషన్ లీడర్స్ మీద ఏమో బుర్ర చల్లుతారండి. ఇది పద్ధతి కాదు, ఇటువంటి పనులు మంచి కాదని కూడా మనం చేస్తున్నాం. అంచేత ఇప్పటికైనా చేసిన తప్పులకు చెంపలు వేసుకొని పూర్తయిన ఇల్లు ఉన్నాయి, ముందు ఆ ఇల్లు ఇవ్వండి. మీ చేతిలో కేసులు లేకుండా 36,000 ఎకరాలు రెడీగా ఉంది, దాని పట్టాలు ఇవ్వండి. ఎవరు వద్దన్నారండి? ఇలా లేనిపోయినటువంటి ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్ట వద్దని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికి మనం చేస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని